పనిలోకే కాకున్నా బయటకు పంపించాలని పార్వతీపురం పట్టణ డిఎస్పీ సుభాష్ కోరారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా పార్వతీపురం మండలం పరిధిలో వివిధ షాపుల్లో పనిచేస్తున్న 12 మంది పిల్లలను పోలీస్ సిబ్బంది సహాయంతో గుర్తించారు. అనంతరం వైద్యుల ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించి టిఫిన్స్, బిస్కెట్ ప్యాకెట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. అనంతరం విజయనగరం జిల్లా పార్వతీపురంలో గుర్తించిన పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి చదువు ప్రాధాన్యతను, ఆవశ్యకతను తెలియజేశారు. అనంతరం డిఎస్పీ సుభాష్, సిఐ లక్ష్మణరావు మాట్లాడుతూ 14 సంవత్సరాలలోపు పిల్లలందరినీ పాఠశాలలకు పంపించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. పనులకు పంపిస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం పిల్లలను వారి తల్లిదండ్రులకు అప్పగించారు. చైల్డ్ లేబర్ కింద షాప్స్లో పనిచేస్తూ ఉంటారో వాళ్ళందరినీ వెతికి పట్టుకొని వాళ్ళకి గవర్నమెంట్ ఎటువంటి సదుపాయం ఇస్తుందో వాళ్ళు తెలియపరిచి తల్లిదండ్రులకి వాళ్ళు తిరిగి అప్పగించడం జరిగింది. ఆ భాగంగా మన పార్వతీపురం టౌన్లో ఈరోజు సుమారు 12 మంది పిల్లల్ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళు వివిధ రకాల షాపుల్లో పనిచేస్తున్నారు. కొంతమంది టిఫిన్ షాపుల్లో పనిచేస్తున్నారు, కొంతమంది మెకానిక్ షాపుల్లో పనిచేస్తున్నారు, కొంతమంది జ్యువెలరీ షాపులో, కొంతమంది సెలూన్స్లోనూ పనిచేయడం జరుగుతుంది. వాళ్ళందరినీ వాళ్ళు తీసుకురావడం జరిగింది. వాళ్ళందరికీ ఈ కరోనా సమయంలో టెస్టులు చేయించి నెగిటివ్ వచ్చిన వారందరికీ తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుంది. ఎవరికైతే పాజిటివ్ ఒకవేళ వచ్చినట్లయితే వాళ్ళందరినీ హోమ్లో ఉంచి 14 రోజులు క్వారంటైన్ అయిపోయినాక వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కరోనా లాక్డౌన్ సమయంలో పిల్లల్ని తల్లిదండ్రులు ఈ పనులకు పంపడం అనేది ఎంతవరకు సంబంధించాలని తల్లిదండ్రులు ఆలోచించాలి. ముఖ్యంగా ఈ బాల్యంలో పిల్లలు చదువు మీద ఆసక్తి చూపించి గవర్నమెంట్ ఎన్నో పథకాలు పిల్లల చదువు కోసమని చాలా స్టార్ట్ చేశారు. నాడు నేడు కానీ మిగతా కానీ కానీ పిల్లలు బడులు మూసేయటం వల్ల ఆర్థిక సమస్యల వల్ల కొంతమంది తల్లిదండ్రులు తప్పనిసరి పరిస్థితి అయి ఈ పనులు పంపించడం జరుగుతుంది. ఆ తల్లిదండ్రులందరినీ పిలిచి కౌన్సిలింగ్ చేసి దాతల ద్వారా వాళ్ళకి ఆర్థికమైన ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వాళ్ళ యొక్క పిల్లల బంగారు భవిష్యత్తుని పాడు చేయొద్దని ఇలా పనులకు పంపి వాళ్ళు పెద్ద చదువులు చదువుకోలేకపోయారు కాబట్టి వాళ్ళ పిల్లలైనా మంచి చదువులు చదివించి గవర్నమెంట్ విద్యాలయాలు చదువుతున్నా కూడా ఇప్పుడు లాక్డౌన్లో ఈ